కాకినాడ జిల్లాను సారారహిత జిల్లాగా మార్చేందుకు పరివర్తన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లాలో నాటుసారా తయారీ విక్రయాలతో జీవిస్తున్న వ్యక్తులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేందుకు బ్యాంక్ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. 60 మందికి 41.20 లక్షలు రుణాల మెగా చెక్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లాను సారారహితంగా మార్చేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ రుణాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని, తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు పరివర్తన లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కె శ్రీరామని, ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్ రావు, సెబ్ అధికారులు, సిబ్బంది, పరివర్తన లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు కిరాణా బిజినెస్, క్యాటల్ బిజినెస్, గోట్ బిజినెస్, ఇవన్నీ బిజినెస్ పెట్టడానికి, వ్యాపారం పెట్టడానికి వాళ్ళకి రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మన కాకినాడ జిల్లాలో 184 విలేజెస్ ఎస్ నాటుసారా ప్రోన్గా జూన్ నెలలో నమోదు చేయడం జరిగింది. ఈ నెలలో ఆ విలేజెస్ 7కి తగ్గించడం జరిగింది. అంటే 184 నుంచి 7కి తీసుకురావడం జరిగింది. ఎస్సీబీ యూనిట్స్ ద్వారా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్ జరుగుతున్నాయి. సో ఆ ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్ చేసినప్పుడు 173 పేర్ బయటికి వచ్చినాయి. అంటే వీళ్ళు మామూలుగా ఈ నాటుసారా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళకి వేరే ఉపాధి చూపించేస్తే ఈ మళ్ళీ ఈ నాటుసారా వ్యాపారం దారికి మళ్ళీ రాదు చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ నుంచి మొదలు పెట్టడం జరిగింది. 60 మంది ఈరోజు కవర్ చేసాము. ఇది కాకుండా మిగతా వాళ్ళకి కూడా రుణాలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వచ్చే ఒక నెలలో పూర్తిగా అందరినీ దీని కింద కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవి టోటల్గా క్లోజ్ చేయాలనే నేపథ్యంలో ఎస్సీబీ, లోకల్ పోలీస్ ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్స్ పనిచేయడం, దీని సబ్సిక్వెంట్గా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళపైన మనం పీడీ యాక్ట్ పెట్టడం, కేసెస్ పెట్టడంతో పాటు ఒక పర్మనెంట్ సొల్యూషన్గా ఈ యొక్క గ్రామాల్లో సారా కాచేవాళ్ళు, అమ్మేవాళ్ళను పూర్తిగా పర్మనెంట్గా వాళ్ళని మార్చేసి వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం చూపించాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమము, ఈ పరివర్తన కార్యక్రమం 2 దశలుగా టేకప్ చేసాం. పరివర్తన ప్రోగ్రాం టేకప్ చేయకముందు జిల్లాలో దాదాపు 184 విలేజెస్లో సారా కాచడం కానీ అమ్మడం కానీ ఉండి జరిగేది. ఒక్కసారి స్పెషల్ డ్రైవ్లో భాగంగా మనం పరివర్తన 1 అండ్ 2లో ఈ 184 విలేజ్ నుంచి వాటిని ఇప్పుడు ఈరోజుకి యాజ్ ఆన్ టుడే 7 విలేజ్కు తగ్గించగలిగాము.